నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నట్లు ఈ విషయాన్ని ఆయనే వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చిరువంత పెద్ద జబ్బు బారిన పడ్డారా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరు ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. తాను గతంలో క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం వల్ల దాని బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకున్నట్లు చెప్పానే తప్ప తనకి క్యాన్సర్ రావడం కోలుకోవడం నిజం కాదని చెప్పారు. నేను ఒక క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించడం వల్ల దాని గురించి ప్రజలందరికీ అవగాహన ఉండాలని మాట్లాడనే తప్ప రెగ్యులర్ గా మెడికల్ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కోలన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాన్ క్యాన్సరస్ పోలియస్ డిటెక్ట్ ని తీస్తాను చెప్పారు. ఇలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోతే అది క్యాన్సర్ గా మారేదేమో అని అన్నాను. అందుకే అందరూ ముందుగా అలర్ట్ గా ఉండి మెడికల్ టెస్ట్లు స్కానింగ్లు చేయించుకోవాలని చెప్పాను. అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అవగాహన రాహిత్యంతో నేను క్యాన్సర్ బారిన పడ్డాను, చికిత్స ద్వారాగానే కోలుకున్నాను అని స్కోలింగ్లు వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టారు. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది వెల్ విసర్స్ నా ఆరోగ్యం కోసం మెసేజెస్ పంపిస్తున్నారు. వారందరి కోసమే క్లారిఫికేషన్. అలాగే అలాంటి ఓ జర్నలిస్ట్ కి విజ్ఞప్తి, విషయాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన న్యూస్ రాయొద్దు, దీని వల్ల అనేక మందిని భయాందితులు చేసేవారు అవుతారు అని చిరు కొంచెం గట్టిగానే వ్యాఖ్యానించారు. చూసారు కదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస యాంకర్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody. YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.